5 years, myself, Dr. Tarun, dental surgeon and implantologist, working in Eledent Hospitals. We are having branches at Kondapur, KPHP and Manikonda. We are going to talk about a topic, deep curettage. Recent videos, lo gum disease gurinchi maatladukunnamu, gingivitis and periodontitis gurinchi maatladukunnamu. Asalu gum problems vaste, panti panti madhyalo gaps vaste, ee treatment cheskovalani gurinchi kuda maatladukunnamu. So, ivala oka deep curettage anedi one type of deep cleaning. దీనివల్ల యూజెస్ ఏంటి, బెనిఫిషియల్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనేది చెప్దాం. సో డీప్ క్యూరటైజ్, డీప్ క్యూరటైజ్ అంటే ఏంటంటే గమ్స్ లోపల నుంచి క్యూరేట్ ఇన్ ద సెన్స్ అంటే క్లీనింగ్ అనమాట. డీప్ క్యూరేట్ అంటే క్యూరేట్స్తో ఇన్స్ట్రుమెంట్స్తో మనము వాల్స్ ఆఫ్ ద టీత్, సర్ఫేస్ ఆఫ్ ద టీత్, బోన్ వాల్స్ని మొత్తం ఏదైతే పుచ్చుందో, ప్లాక్ అంటే పాచి, అదంతా ఇరుక్కుపోయిందో, దానంతా డీప్ క్యూరటైజ్ ద్వారా అంటే క్లీన్ చేస్తామన్నమాట క్యూరేట్స్ సహాయంతో. సో టైప్స్ ఆఫ్ క్యూరేట్స్ అనేవి ఎలా ఉంటాయో నేను ఇవాళ చెప్పబోతున్నాను. క్యూరేటైజ్ అనేది మనము క్యూరేట్స్ ద్వారా చేయొచ్చు, స్కాల్పెల్ ద్వారా చేయొచ్చు, కెమికల్ లిక్విడ్స్ ద్వారా చేయొచ్చు, అల్ట్రాసోనిక్ మిషన్స్ ద్వారా కూడా చేయొచ్చు. సో క్యూరేట్స్ అంటే ఏంటి, మనకి ఒక మెటల్ క్యూరేట్స్ అనేవి ఉంటాయి, షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్. అవి మనం ఏం చేస్తామంటే గమ్స్ని ఇట్లా ఎలివేట్ చేసి ఆ రూట్ సర్ఫేసెస్ నుంచి లేదా గమ్ బోన్ సర్ఫేసెస్ నుంచి ఇలా హారిజాంటల్గా స్కూప్ ఆఫ్ లాగా చేసి మొత్తం అంతా డీప్ క్లీనింగ్ చేసి మనకి మెడికమెంట్స్ బెటాడిన్తోని, సోడియం హైపోక్లోరైడ్తో ఇలాంటి కెమికల్ ఇంగ్రీడియంట్స్తో మనం అంతా క్లీన్ చేసి, ఇన్ఫెక్షన్ మొత్తం క్లీన్ చేసి బోన్ గ్రాఫ్టింగ్ పెట్టి సూచర్ చేస్తామన్నమాట. సో అల్ట్రాసోనిక్ ద్వారా ఏంటంటే అది కూడా టైప్ ఆఫ్ క్యూరెట్. అది ఎలా అంటే సేమ్ ఇదే ప్రొసీజర్. ఫస్ట్ ఎనెస్థీషియా ఇస్తాం, ఎనెస్థీషియా ఇచ్చి గమ్ మొత్తం ఎలివేట్ చేసి లోపల ఏదైతే టూత్ సర్ఫేసెస్ ఉన్నాయో ఆ టూత్ సర్ఫేసెస్ అడ్జసెంట్ ఏరియాస్ నుంచి మొత్తం అంతా డీప్ క్లీనింగ్ చేసి మొత్తం ఇన్ఫెక్షన్ మొత్తం క్లీన్ చేసి బోన్ గ్రాఫ్టింగ్ పెట్టి సూచర్ చేసి పెరిడోంటల్ ప్యాక్ అనేది పెడతామన్నమాట గమ్స్ దగ్గర. ఓ ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక పంటికి పంటికి మధ్యలో గ్యాప్స్ అనేవి పోతాయి. ఏదైతే మీ రెడ్నెస్ గమ్స్ ఇన్ఫ్లేమ్ ఉందో, బ్లీడింగ్ అవుతుందో అది తగ్గుతుంది, బ్యాడ్ స్మెల్ తగ్గుతుంది, టీత్ కండిషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. వీకెన్ ఉన్న స్టేజ్ 2 స్టేజ్ 3 లాంటి ఫర్కేషన్స్ లాంటివి అంటే బోన్ మొత్తం లాస్ అయిపోయిన వాటి వలన కూడా మనము క్లీన్ చేసి సేవ్ చేయొచ్చు అనమాట ఇలాంటి క్యూరటైజ్, డీప్ క్యూరటైజ్ ద్వారా. సో దీని చేయడం వల్ల మనం టీత్ లైఫ్ని, బోన్ లైఫ్ని ప్రొలాంగ్ చేసిన వల్ల అవుతున్నాం, టీత్ స్ట్రెంగ్త్ అనేది స్టెబిలైజ్ చేస్తున్నాం అనమాట. సో డీప్ క్యూరటైజ్ వల్ల యూజెస్ ఇవి. సో డీప్ క్యూరటైజ్ అయిపోయిన తర్వాత మనకి ఆ ప్యాక్ పెడతాం. ఆ ప్యాక్ పెట్టిన తర్వాత 2 వీక్స్లో మీకు నార్మల్ ఆ స్వెల్లింగ్ తగ్గుతుంది, రెడ్నెస్ తగ్గుతుంది, బ్లీడింగ్ తగ్గుతుంది, మీ నార్మల్ ముందు యథావిధిగా లైక్ పింకిష్ కలర్లో ఉంటాయి గమ్స్, అలానే ఆ పింక్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట ఈ డీప్ క్యూరటైజ్ ట్రీట్మెంట్ జరిగిన 2 వీక్స్కి. సో డీప్ క్యూరటైజ్ చేయించుకుంటే డీప్ క్లీనింగ్ వల్ల మొత్తం క్లీనింగ్ అంతా అయ్యి టీత్ అనేవి సేవ్ చేయొచ్చు అనమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.